Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంట్రీ కోసం చంద్రబాబు పన్నాగం ఫెయిల్. వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ఆర్ షర్మిలపై చంద్రబాబు భారీ కుట్రకు తెరలేపారు. అయితే షర్మిల పసిగట్టి వాటిని తిప్పికొట్టారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతల్ని షర్మిలకు అప్పగించి తద్వారా వైఎస్ జగన్ను ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు భారీ ఎత్తుగడే వేశారు. చంద్రబాబు కుట్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన వంతు సహకరించి గురుభక్తిని చాటుకున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అనుకున్నట్టు ఏదీ జరగడం లేదు. మరోవైపు షర్మిలపై రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఆంధ్రా నేత అనే కామెంట్స్ చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. షర్మిలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కాంగ్రెస్ తరఫున పనిచేయకూడదనేది టీపీసీసీలోని తెలుగుదేశం అనుకూల నేతల వ్యూహంగా చెబుతున్నారు. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి, సీతక్క తదితర నేతలు నిత్యం చంద్రబాబు నామస్మరణ చేయడాన్ని అసలైన కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. సీతక్క రేవంత్ రెడ్డి ఇళ్లల్లో ఇప్పటికీ చంద్రబాబు ఫోటోలు ఉంటాయని, ఏమాత్రం అవకాశం వచ్చినా ఆయనపై ప్రశంసలు కురిపించడానికి వెనుకాడని విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. షర్మిల ఏపీకి చెందిన నేత అంటూ తెలంగాణలో పనిచేయడానికి అడ్డంకులు చెబుతున్న రేవంత్ రెడ్డి, సీతక్క తదితర నేతలు అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన చంద్రబాబును మాత్రం దైవంగా ఎందుకు ఆరాధిస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో షర్మిలను ఆంధ్రప్రదేశ్కు పంపేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రాంతాలను తెరపైకి తెచ్చారనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్కు తనను పంపి అక్కడ తన అన్న వైఎస్ జగన్ను రాజకీయంగా దెబ్బతీసే దురుద్దేశాలను పసిగట్టడం వల్లే షర్మిల తెలివిగా వ్యవహరిస్తున్నారని సమాచారం. అందుకే షర్మిల తన రాజకీయ భవిష్యత్ తెలంగాణలోనే ముడిపడి ఉందని, కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పారని వైఎస్ఆర్టీపీ నేతలు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుట్రలకు తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతినే ప్రమాదం ఉందనే ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికీ చంద్రబాబు నీడ నుంచి రేవంత్ రెడ్డి బయటపడడం లేదని, ఇంకా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ను బలిపెడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిలను ఇరకాటంలో నెట్టే క్రమంలో రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.